ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబంధులారా, తమిళనాడులో సాయిబాబాను బజారుకి ఈడుస్తున్న మేధావులు అని పెట్టాను. ఇది నిజంగానే మనసులో ఆవేదన చెంది మాత్రమే పెట్టినటువంటి తమిళనాడు. ఈ వీడియో కాస్త నిడివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, దయచేసి చివరి వరకు చూడండి, నచ్చితే షేర్ చేయండి. సాయిబాబా మహాసమాధి చెంది 1918లో మహాసమాధి చెంది ఇప్పటికీ 100 ఏళ్ళు పై దాటిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తరతరాలుగా కోట్లాది మంది సాయి భక్తులు బాబాని దైవంగా భావించి పూజిస్తున్నారు. ఆ దైవంగా భావించడంలో దత్తావతారంగా భావించే వాళ్ళు ఉన్నారు, రాముడు కృష్ణుడు శివుడు లాగా భావించే వాళ్ళు ఉన్నారు, పరబ్రహ్మ స్వరూపంగా భావించే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో మేధావులు పుట్టుకొచ్చారు. మేధావులు పుట్టుకొచ్చి కోట్లాది మంది చేత పూజింపబడుతున్నటువంటి సాయిబాబాపై విమర్శలు చేస్తున్నారు. మరొక విధంగా చెప్పాలంటే సాక్షాత్తు దైవస్వరూపాన్ని బజార్కి ఇడుస్తున్నారు. ప్రతి యుగంలోనూ ఇలాంటి వాళ్ళు ఉంటారు. ప్రతి యుగంలోనూ దైవాంశ సంభూతులైనటువంటి వారిని విమర్శించేటువంటి కొంతమంది పుట్టుకొస్తారు. అంటే ఎప్పుడైనా సరే ఒక సామాన్యుని విమర్శిస్తే ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి సాయిబాబాని విమర్శిస్తే కొంతమంది గుర్తిస్తారు. అలాంటి గుర్తింపును కోరుకునేటువంటి కొంతమంది మేధావులు మేధావులు అని తమకే తాము భావించేవారు సాయిబాబాని, సాయిబాబా యొక్క పుట్టు పూర్వోత్తరాలని, ఆయన యొక్క మతాన్ని అన్వేషిస్తూ ఆయన బజారుకు వీడుస్తున్నారు. ఈ మేధావుల్లో స్వపక్షం ఉంది, ప్రతిపక్షం కూడా ఉంది. స్వపక్షం అంటే సాయిబాబాని ఆరాధిస్తూ సాయిబాబా గురించి తత్వప్రచారం చేస్తూ అలాంటి సాయి సేవలోనే కొనసాగేటువంటి కొంతమంది మేధావులు ఉన్నారు. ఈ మేధావులు ఏం చేస్తారంటే వారి యొక్క పైత్యాన్ని కొంత కలగలిపి, మనకు అంటారు కదా కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అని, ఆ పైత్యాన్ని కొంత కలగలిపి బాబావారు ఇలాంటి వారు, బాబావారు ఈ మతస్థుడు, బాబావారు ఆ మతస్థుడు అని సాయి భక్తుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా స్వపక్షంలోనే ఉన్నారు. అంటే పైకి మాట్లాడేటప్పుడు మాత్రం బాబావారికి ఏ మతంతో సంబంధం లేదు అంటారు, లోపల మాత్రం బాబావారు సనాతన ధర్మానికి చెందినవారు అని అంటారు, సనాతన ధర్మంలో చెప్పబడి ఉన్నారు అని అంటారు. మరి కన్ఫ్యూజ్ చేసేది ఎవరిని? మీరు దేని ఆధారంగా చెప్తున్నారు? మాట్లాడేటప్పుడు మాత్రం శ్రీ సాయి సచ్చరిత్ర ఆధారం అంటారు. శ్రీ సాయి సచ్చరిత్ర ఆధారం అన్నప్పుడు శ్రీ సాయి సచ్చరిత్ర ద్వారా బాబావారు శ్రీ హేమడ్ పంత్ గారి నిమిత్తం చేసుకుని ఏదైతే ప్రకటింపజేశారో ఆ ప్రకటించినటువంటి వాటిని మీరు దాచిపెట్టి పైకి మాత్రం మీ లోపల ఏవైతే భావజాలం ఉందో ఆ భావజాలాన్ని భక్తుల మీద రుద్దుతున్నారు. ఇది చాలా తప్పని నాకనిపిస్తోంది. ఏదైతే నువ్వు మాట్లాడతావో అదే ఆచరించాలి. మనసా వాచ కర్మన అంటారు. నీ మనసులో ఏదైతే ఉందో దాన్నే మాట్లాడాలి, ఏదైతే మాట్లాడతామో దాన్నే ఆచరించాలి. అంతేగాని ప్రస్తుతం ఏది మాట్లాడితే ఎక్కువ మంది చేత మనం ఆదరించబడతాము, ఎక్కువ మంది మనల్ని గుర్తుపెట్టుకుంటారు, ఏ విధానంలో పోతే సాయిబాబా భక్తులు మనల్ని దగ్గర తీసుకుంటారనే అది కాదు ప్రమాణం. ఇది కాదు అంటే నీ స్వలాభం కోసం శ్రీ సాయి సచ్చరిత్రని వక్రీకరించడం అన్నది అది భక్తి కాదు, అది ఉపదేశం కాదు, అది నీ స్వప్రయోజనం కోసం చేస్తున్నటువంటిది. కొంతమంది మేధావులు ఇలానే ఉన్నారు. బాబావారికి ఒక ముసుగును తగిలించాలని ప్రయత్నం చేస్తున్నారు. బాబావారి అవతార ఉద్దేశాన్ని ఏమని శ్రీ సాయి సచ్చరిత్రలో ప్రకటించారో దానిని పక్కకు దోసి దానికి చిలవలు పలవలు చేర్చి దానికి ఈ సొంత మేధావితనాన్ని దాని మీద రుద్ది వారు బాబావారిని ఒకవైపు లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది బాబావారు ఉన్నప్పటి నుంచి జరుగుతూ ఉంది, కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. కాబట్టి స్వపక్షం, బాబాని ప్రేమించేవాళ్ళు ఆరాధించేవాళ్ళు బాబా తత్వాన్ని ప్రచారం చేసే వాళ్ళల్లో కూడా ఒక క్లారిటీ లేదు అనేది సాయి భక్తులకు అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది అలా చెప్తున్నారు, కొంతమంది ఇలా చెప్తున్నారు. ఒక సామాన్యమైన భక్తుడు ఏమైపోవాలి? వాస్తవానికి ఈ సామాన్యమైన భక్తులకి ఈ జాడ్యం ఉండదు. వాళ్ళు ప్రేమతో ఆరాధిస్తారు, బాబాని దైవస్వరూపంగా కొలుస్తారు, వారికి లాజిక్లేం అవసరం లేదు. వారిని కాపాడేవాడు సాయిబాబాని నమ్ముతారు, ఆ ప్రకారం వెళ్ళిపోతారు. ఈ మేధావులకే వచ్చిన తంటంత ఇదంతా. కాబట్టి భగవద్గీతలో చెప్పినటువంటి ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసువులు జ్ఞానుల్లో
ఆర్తులు అర్ధార్థులకి ఈ జాడ్యం ఉండే అవకాశం లేదు. జిజ్ఞాసువులు కూడా ఏదో నేర్చుకోవాలని తపన పడతారు, ఎవరో ఒక గురువును ఆశ్రయిస్తారు, వారి ద్వారా జ్ఞానాన్ని నేర్చుకుంటారు. ఈ జ్ఞానులు అనబడే వాళ్ళతోనే సమస్య వచ్చి పడతా ఉంది. ఈ జ్ఞానుల్లో కూడా అర్ధజ్ఞానం కలిగిన వాళ్ళతోనే సమస్య వచ్చి పడతా ఉంది. వారికి ఉన్నటువంటి అర్ధజ్ఞానాన్ని పూర్ణ జ్ఞానం అని వారికై వారు భ్రమ చెంది ఇలా బయటకు వచ్చి మాట్లాడడం అనేది శోచనీయంగా కనిపిస్తుంది. మరొకరు సనాతన ధర్మం అనేటువంటి ఒక గొడుగును పట్టుకొని దాని ద్వారా బాబాని విమర్శించాలనేటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే సనాతన ధర్మం యొక్క స్వభావం తెలిసిన వాళ్ళు ఎవరు ఇలా చేయరు. సనాతన ధర్మం ఒక ప్రేమతత్వానికి సంబంధించింది. సనాతన ధర్మం ఒక విశాల భావనకు సంబంధించింది. సనాతన ధర్మం కొన్ని వందల సంవత్సరాలను చూసింది, కొన్ని యుగాలను చూసింది. అంతెందుకు, 200 సంవత్సరాలకు పైగా మన దేశాన్ని విదేశీయులు పరమతం వాళ్ళు పరిపాలిస్తే కూడా ఈ ధర్మాన్ని ఏమీ చేయలేకపోయింది. వారు పనిగట్టుకుని ప్రచారం చేసినా కూడా ఇప్పటికీ వారు ప్రచారం చేసినటువంటి మతం మైనారిటీలోనే ఉంది, కేవలం 13% మించడం లేదు. మరి ఇన్ని సంవత్సరాల ఇన్ని యుగాల చరిత్ర కలిగినటువంటి సనాతన ధర్మం ఏమైపోతుందని ఇప్పుడు ఆరాటపడుతున్నారో అర్థం కావడం లేదు. సనాతన ధర్మాన్ని ఏమార్చగలిగేటువంటి శక్తి ఈ భూమి మీద లేదు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి నిజం. సనాతన ధర్మంలోని కొన్ని లోపాలను చూపించి కొన్ని మతాలు బయటకు వచ్చాయి. జైన మతం, బుద్ధ మతం లాంటివి వచ్చాయి. అవి ఇప్పటికీ మైనారిటీలుగానే ఉన్నాయి. సనాతన ధర్మాన్ని ఏమి చేయలేకపోయాయి. కాబట్టి సనాతన ధర్మం గురించి పూర్తిగా తెలియనటువంటి వారు మాత్రమే సనాతన ధర్మానికి ఏదో హాని జరిగిపోతుందనేటువంటి ఉద్దేశంతో, అది కూడా సాయిబాబాని పూజిస్తే సనాతన ధర్మం నాశనం అయిపోతుందనేటువంటి కొన్ని వక్రీకరణలు చేసి చూపిస్తున్నారు తప్ప, సాయిబాబా సనాతన ధర్మానికి కానీ హిందూ మతానికి కానీ ఏనాడు ఆయన హాని కలిగించలేదు. సరికదా, ఈరోజు సనాతన ధర్మం, సనాతన ధర్మంలో చూపిస్తున్నటువంటి కొన్ని విలువలు, సనాతన ధర్మం చేపట్టినటువంటి కొన్ని భావాలని అత్యధికంగా ప్రచారం చేస్తున్నది బాబా యొక్క తత్వమే. బాబా తత్వమే ఆ పని చేస్తుంది. కాబట్టి ఒక్క భక్తుడినైనా చూపించండి, సాయి భక్తుడు సనాతన ధర్మం నాది కాదు, నాది వేరే మతం అని చెప్పే వాళ్ళని ఒక్కరిని చూపించండి కోట్లాది మందిలో. ఈరోజు కోట్లాది మంది సాయి భక్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా సరే మీడియా రూపంగా వచ్చి లేదా సోషల్ మీడియాలోనైనా వచ్చి, ఏమండి మాది సనాతన ధర్మం కాదు, మాది హిందూ మతం కాదు, మాది ఒక ప్రత్యేకమైన మతం, కాబట్టి మేము ఆ బాబాని నమ్మిన తర్వాత ఈ ప్రత్యేక మతానికి మేము తగులుకున్నాం, ఈ ప్రత్యేక మతాన్ని మేము అవలంబిస్తున్నాం అని చెప్పిన ఒక్క సాయి భక్తుడు ఉన్నాడా? మరి ఎందుకు మీకు ఇంత ఆరాటం? కావాలని మీ స్వలాభం కోసం, మీ పేరు ప్రతిష్టల్ని పెంచుకోవడం కోసం మీరు చేస్తున్నటువంటి కుట్ర ఇది. అంతకుమించి ఇంకేమీ లేదు. ఎందుకంటే ఒక సామాన్య దృష్టితో చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది, సాయి భక్తులు ఎప్పుడూ సనాతన ధర్మానికి వ్యతిరేకం కాదు, హిందూ మతానికి వ్యతిరేకం కాదు. వారు ఇంకా సనాతన ధర్మాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్నటువంటి వారు కదా, మరి వారి మీద మీకెందుకు అంత కక్ష? ఎందుకు ఈ దుష్ప్రచారం చేస్తున్నారు అనేది ప్రతిపక్షాన్ని గురించి నేను మాట్లాడుతున్నా. స్వపక్షము మారాలి, ప్రతిపక్షము మారాలి. మరి వీళ్ళు మారాలి అంటే బాబా యొక్క నిజతత్వాన్ని తెలిపేటువంటి శ్రీ సాయి సచ్చరిత్ర ఏదైతే ఉందో, ఆ సాయి సచ్చరిత్రకి సంబంధించినటువంటి ప్రమాణాలు ఉన్నప్పటికీ కూడా మీ సొంత పైత్యం ఎందుకు? అందులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. బాబావారు నేను ఇందుకు వచ్చాను అని చెప్పినప్పుడు మీకెందుకు పైత్యం? బాబావారు ఏం చెప్పారు అది చెప్పండి. నమ్మేవాళ్ళు నమ్ముతారు, అనుసరించే వాళ్ళు అనుసరిస్తారు, వద్దనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. మరి ఎన్నో భిన్న మతాలు ఉన్నాయి, భిన్న జాతులు ఉన్నాయి, భిన్న కులాలు ఉన్నటువంటి సంస్కృతి కదా మనది, భిన్నత్వంలో ఏకత్వం. మరి అలాంటప్పుడు మీకెందుకు ఆ బాధ? కాబట్టి బాబావారు ఎందుకు వచ్చారు, బాబావారి అవతార ఉద్దేశం ఇది, నాకు ఎలా తెలుసు అంటే సచ్చరిత్ర ప్రమాణం, అది బాబావారే స్వయంగా రాసుకున్నారు, అది బాబావారే స్వయంగా ప్రమాణం ఇచ్చారు, వాంగ్మూలం ఇచ్చారు. కాబట్టి అందులో ఏదైతే ఉందో అదే బాబా తత్వం, అందులో ఏదైతే చెప్పబడిందో అదే బాబా అవతార రహస్యం. అంతకుమించి ఏం లేదు. దానిలో నుంచి మరలా మీరు పక్క పక్కకి తీసి సొంత పైత్యాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? మిమ్మల్ని ఎవరు అడిగారు అసలు? బాబా భక్తుల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి అధికారం మీకెక్కడిది? మీ పైత్యం ఉంటే, మీ మేధావితనం ఉంటే మీరు ఉంచుకోండి. పబ్లిక్లోకి వచ్చేందుకు బాబాని బజారుకి ఎడవడం, బాబా మీద చర్చలు లేపడం, బాబా మీద విమర్శం చేయడం, బాబా భక్తుల్ని కన్ఫ్యూజ్ చేయడం ఎందుకనేది నా ప్రశ్న. నేను కూడా ఒక సామాన్యమైన భక్తుడుగా ఆవేదన చెంది మాత్రమే ఈ మాటలు మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి సాయి బంధువులారా, ఎవరి ప్రచారాలని నమ్మాల్సిన పని లేదు.
నా మాటలను కూడా విశ్వసించాల్సిన పని లేదు. మనకు ఉన్నటువంటి ఒకే ఒక ప్రామాణిక గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్ర. రామాయణానికి ఏదైనా సందేహం ఉంటే వాల్మీకి రామాయణాన్ని చూడమంటారు, మహాభారతంలో ఏదైనా సందేహం ఉంటే వేదవ్యాసుని యొక్క రచనను చూడమంటారు. అంతటి ప్రమాణ గ్రంథం మనకుంది కదా, సాయిబాబాకు, సాయిబాబా చరిత్ర ఉంది కదా, మరి అందులో నుంచి విడిపడి మనం ఎందుకు వెళ్ళాలి? సామాజిక పరిస్థితులు మారుతూ ఉండొచ్చు, ఆనాటి సామాజిక పరిస్థితులు ఈనాటి సామాజిక పరిస్థితుల్లో భేదం ఉండొచ్చు, అంత మాత్రాన బాబా తత్వం మారిపోదు కదా. ఎవరైతే బాబాను చేరుకోవాలో, ఎవరైతే బాబా ద్వారా ఉద్ధరించబడాలో వారే వస్తారు. అందరూ కట్టుకట్టుకుని వెళ్లాల్సిన అవసరం లేదు కదా. బాబావారే చెప్పారు మామిడి పూతలాగా రాలిపోతారని. రాలిపోయే వాళ్ళు రాలిపోతారు, మీకెందుకు బెంగ? మీరేమన్నా బాబావారిని నెత్తినెత్తుకొని ఊరేగించాలనుకుంటున్నారా? అవసరం లేదు. బాబావారు చెప్పినట్టు ఎవరైతే బాబాతో అనుబంధం కలిగి ఉంటారో, రుణానుబంధం కలిగి ఉంటారో వారే ఉద్ధరించబడతారు, వారే బాబాను చేరుకుంటారు. అంతేగాని అందరినీ బాబా వైపు తిప్పవలసిన అవసరమూ లేదు, అందరికీ బాబా యొక్క అవతార రహస్యాలను కల్పించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇది నా మనవి. అదేవిధంగా శ్రీ సాయి సచ్చరిత్రలో ఉన్నటువంటి కొన్ని ప్రమాణాలని మనం పరిశీలిద్దాం. శ్రీ సాయి సచ్చరిత్ర 7వ అధ్యాయంలో అద్భుత అవతారం అనేటువంటి శీర్షికలో ఉన్నదాన్ని ఒకసారి మీకు చదివినిపిస్తాను. సాయిబాబా హిందూ అన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించుడివారు. మహమ్మదీయుడు అనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడుగాను కనిపించుచుండేవాడు. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిద్దముగా ఎవ్వరికీ తెలియదు. తేల్చి పడేశారు. దాని గురించి మీరు ప్రశ్నించాల్సిన పని లేదు, మీరు శోధించాల్సిన పని లేదు. ఎందుకంటే ఎవరైతే సాయి సచ్చరిత్ర రచించారో వారికి, ఆనాటి భక్తులకి ఆ స్పష్టత లేదు. ఎందుకు లేదు అంటే గనక బాబావారు హిందూ అనుకుంటే గనక ముస్లిం ఆచారాలను కొన్ని పాటించాడు, ముస్లిం అనుకుంటే గనక హిందూ ఆచారాలను కొన్ని పాటించాడు. కాబట్టి ఈయన హిందూ అని నువ్వు చెప్పడానికి లేదు, ఈయన ముస్లిం అని నువ్వు చెప్పడానికి లేదు. అలా చెప్పడానికి లేదు అనడానికి కారణమేంటి? ఆయన యొక్క అవతార ఉద్దేశం హిందూ ముస్లిముల మధ్య సఖ్యతను చేకూర్చడమే ఆయన అవతార ఉద్దేశం. కాబట్టి ఆనాటి కాల పరిస్థితులను బట్టి ఈనాటికి కూడా, ఆనాటికేంటి ఈనాటికి కూడా ఆ భేదాలతోనే కొనసాగుతున్నాం కదా, ఈ మత విద్వేషాలతో కొట్టుకు చస్తున్నాం కదా, ఈ మత విద్వేషాలతో, జాతి విద్వేషాలతో దేశాలకు జరిగినటువంటి యుద్ధంలో అమాయకులు చనిపోతున్నారు కదా, కోట్ల మంది చనిపోతున్నారు కదా, మరి ఇంకా మీరు ఏ వైపు తీసుకెళ్లాలనుకుంటున్నారు సమాజాన్ని? ఈ విద్వేషాలను రెచ్చగొట్టాలనుకుంటున్నారా? ఇప్పటికీ చరిత్ర చెప్పినటువంటి పాఠాలు సరిపోవడం లేదా? ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం మనం, ఈ విద్వేషాల వల్ల ఏ ప్రయోజనం లేదని చరిత్ర చెప్తా ఉంది, సాయిబాబా చెప్తున్నాడు, అయినా ఇంకా పట్టుకొని ఆయన హిందూ ఆయన ముస్లిం ఏంటి గొడవలన్నీ? కాబట్టి సచ్చరిత్ర ప్రమాణంగా నేను చెప్తూ ఉన్నా. దీంట్లోనే ఈ అధ్యాయంలోనే ఈ శీర్షికలోనే అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేకుండిరి అని అంటూ ఏమన్నారంటే, ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి అనురించెదరో వారు దేవునితో ఐక్యమైపోయేదరు. వారికి దేనితో సంబంధము కానీ భేదభావము కానీ ఉండదు. వారికి జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. తేల్చి పడేశారు. దీన్ని ఎన్నోసార్లు మనం పారాయణ చేసుంటాం, 100ల సార్లు 108 సార్లు పారాయణ చేసుంటాం, కానీ దాన్ని గ్రహించాం. ఎవరో వచ్చి బాబా ఇలా అంటే అవునండి అలా అంట అని వెళ్ళిపోతాం. ఎలా ఇది? ఇది కరెక్ట్ కాదు కదా. కాబట్టి సచ్చరిత్రలో ఇంకొక ప్రమాణం చూడండి. వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడు నాట్యమాడుచుండెడిది. వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడు నాట్యమాడుచుండెడిది అని అంటే, ఈ అల్లా అనే పదం తీసుకొని, ఈ పదం ఆ మతంది కదా, ఆ మతంది ఎలా వాడతారని ఒక ఆయన అంటాడు, అల్లా అంటే ఇది కాదు అది అని అంటాడు. ఎవరు అడిగారు నిన్ను? బాబావారు ఏం చెప్పారో సచ్చరిత్రలో దాన్ని వక్రీకరించడానికి ప్రయత్నం చేయొద్దు. అల్లా మాలిక్ అంటే అల్లా యజమాని. ఆ అల్లా నువ్వు సర్వేశ్వరుడు అనుకుంటావా, ఇంకొకటి ఈశ్వరుడు అనుకుంటాడా, ఎలా అయినా అనుకుంటాడు? ఇప్పుడు బాబాని హిందువుగా భావించేవాడు అల్లా అంటే సర్వేశ్వరుడు ఈశ్వరుడు అనుకుంటాడు, బాబాని ముస్లింగా భావించేవాడు అల్లా అంటే మా మతం చెప్పినటువంటి అల్లా అనుకుంటాడు. నీకు వచ్చిన సంబంధం ఏంటి? నీకు వచ్చిన సమస్య ఏంటి? వీరికి వారి వైభవం తప్ప సాయి వైభవంతో పనిలేదు. ఏదో ఒక క్రిటిసైజ్ చేస్తే గనా వాళ్ళని గుర్తించుకుంటారు, అబ్బా అబ్బాని చప్పట్లు కొడతారు. అదే వీరి యొక్క అభిమతం, అంతకు మించి ఏమీ లేదు. అదేవిధంగా శ్రీ సాయి సచ్చరిత్ర 10వ అధ్యాయంలో ఏముందో చూద్దాం. బాబా లక్ష్యము వారి బోధలు అనేటువంటి శీర్షికలో హిందువుల దైవమగు శ్రీరాముడును, మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. మరి ఇక్కడ అల్లా అంటే
ఏదేదో అయిపోతున్నారు. మరి బాబావారు రహీం అన్నారు, అల్లా అనే పదాన్ని వాడారు. మరి ఇప్పుడు ఏమైపోవాలి అంటే మీరేం చేస్తున్నారు, ఆయన్ని ఒకవైపుకు లాగాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది బాబాకి విరుద్ధం కాదా? ఆయన అవతార ఉద్దేశానికి విరుద్ధం కాదా? అంటే మీ పైచ్యం కొద్దీ మీరు లాగేసుకుంటూ వెళ్ళిపోతారా ఒక అవతార మూర్తిని? కాబట్టి ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ఉద్దేశంతో రాబడింది ఈ భూమి మీదకి. వారిని ఆ ఉద్దేశాన్ని విమర్శించే హక్కు నీకు లేదు. నీకు నచ్చకపోతే విడిచిపెట్టి, నువ్వు నచ్చకపోతే నాకు సంబంధం లేదు, ఈ అవతార మూర్తితో నాకు సంబంధం లేదు, ఈయన నాకు నచ్చలేదు, కాబట్టి నేను ఒక మూర్తిని, ముక్కోటి దేవతలు ఉన్నారు, మీకెందుకు బెంగ? ఇంకొకరిని పట్టుకో, ఇంకో గురువును పట్టుకో, ఆ గురువును పట్టుకొని మార్గానికి చేరు. బాబావారు ఏమన్నారు, షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు అక్కడికి చేరుటకు అన్నారు. మరి అక్కడికి చేరుకోవడానికి, మోక్షాన్ని పొందడానికి షిరిడీ నుంచి ఒక మార్గం ఉంది. ఆ మార్గం నచ్చితే బాబాను గొలువు, ఆ బాబా ఆ మార్గం నచ్చకపోతే బాబాను విడిచిపెట్టు. ఇప్పుడు బాబాని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కొలవాలని ఎవరైనా నియమం పెట్టారా? ఎవరు నిబంధన పెట్టారా? ఏం లేదు కదా. ఆ తర్వాత చూడండి, అటువంటప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు. మరి ఎందుకు కలహాలు ఆడుతున్నారు ఆయనంటే, మనం పనిగట్టుకొని కలహాలు పెడుతున్నాం. అప్పుడు వెంటనే ఒక పదం రాయబడింది, అదేంటంటే, ఓ అజ్ఞానులారా. ఇది మనందరికీ వర్తిస్తారు. ఎవరైతే బాబా చెప్పిన మార్గం కాకుండా పక్క మార్గాన్ని బోధిస్తారో, ప్రవచిస్తారో, సత్సంగాల్లో చెప్తారో, ఆ విధంగా భావిస్తారో, వీళ్ళందరికీ వాడినటువంటి ఒక పదం ఓ అజ్ఞానులారా. చేతులు చేతులు కలిపి రెండు జాతులను కలిసిమెలిసి ఉండుడు. మరి దీన్ని తీయించేసేయండి సచరిత్రలో నుంచి, కోర్టుకు వేయండి. అయ్యా ఆయన రెండు జాతుల్ని కలవమన్నాడు, రెండు మతాలని కలవమన్నాడు, మేము ఒప్పుకోము, ఆయన ఈ మతానికి మాత్రమే చెందినవాడని కోర్టులో పిల్లేయండి, వేసి సచరిత్రను మార్పిచ్చేసేయండి, సంస్థానంతో పోరాడి, అప్పుడు నేను కూడా ఒప్పుకుంటాను. ఇలా చదవడానికి ఏం అవకాశం ఉండదు కదా, ప్రమాణం ఏమి ఉండదు కదా, అప్పుడు మీ పైచ్యం ఎలా ఉంటే అలా చెప్పుకోవచ్చు. కాబట్టి రెండు జాతులను కలిసి ఉండు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. ఇది కదా బాబా యొక్క తత్వం, జాతీయ ఐకమత్యమును సమకూర్చుడని బాబా చెప్తుంటే, మీరు విద్వేషాలను రెచ్చగొడుతున్నారే, మీరు జాతుల మధ్య వైరాన్ని రగిలిస్తున్నారే మేధావులందరూ కూడా. ఈ మేధావులు రెండు రకాలుగా చెప్పాను నేను, స్వపక్షంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు. ఈ మేధావులు ఇక్కడ విభేదాలను సృష్టిస్తున్నారు. ఆయనేమో జాతీయ సమైక్యతను కాపాడడానికి అవతరించాను, అలా ఉండండి అని ఆయన అంటుంటే, లేదు లేదు కలిసి ఉండడానికి లేదు, ఆయన ఫలానా, ఈయన ఫలానా, ఆయన ఆ దుస్తులు వేసుకున్నాడు, ఆయన ఈ వాక్కు పలికాడు, ఇదే మన పైచ్యం, ఇదే మన జ్ఞానం. అందుకని అజ్ఞానులు అనే పదం మనందరికీ సరిపోతుంది. వాదము వల్ల కానీ, ఘర్షణ వల్ల కానీ, వివాదము వల్ల కానీ, ఘర్షణ వల్ల కానీ ప్రయోజనము లేదు. మనం కొట్టుకుసచ్చినా మనకు బుద్ధి రావడం లేదు. ఎన్ని మత కలహాలు జరిగినా, వందల మంది అన్యాయంగా చచ్చిపోయినా సరే, బాంబు పేలుళ్ళలో, ఇంకొకటిలో, ఊచకోతల్లో మనకు బుద్ధి రావడం లేదు. మాట్లాడేటప్పుడు మాత్రం ఏదో మాట్లాడతాం, కానీ లోపల జరిగేదంతా ఇదే. మీ మాటల వల్ల జరిగేటువంటిది ఇదే, చివరికి జరగబోయేది కూడా ఇదే. ఇంత స్పష్టంగా సచరిత్రలో చెప్పబడితే ఇంకా మనకు వచ్చినటువంటి బాధ ఏంటి? కాబట్టి సాయిబంధువులారా, మీరు ఈ మేధావుల మాటలు విన్నారంటే గనక రెంటికి చెడ్డ రేవడైపోతారు. అది కాదు, మీ దగ్గర జ్ఞానం ఉంది, చదివేటువంటి శక్తి ఉంది, ప్రామాణిక గ్రంథం ఉంది, ఆ గ్రంథాన్ని తీసుకోండి, చదవండి. అందులో ఏదైతే చెప్పారో, బాబావారు చెప్పించారో, అదే ప్రమాణం. ఈ మేధావుల యొక్క మాటలు ప్రమాణం కాదు. దయచేసి అలాంటి మేధావులకి మీరు స్వస్తి చెప్పండి, ఆ మేధావుల ప్రవచనాలకు స్వస్తి చెప్పండి, మీ స్వంత బుద్ధిని ఉపయోగించండి కాస్త. అప్పుడు మాత్రమే బాబాని సరిగ్గా అర్థం చేసుకోగలం, బాబా మార్గంలో సరిగ్గా నడవగలం. ఆ అవతార మూర్తి భూమి మీదకి వచ్చినటువంటి ప్రయోజనాన్ని మనం గుర్తించగలం. అప్పుడు మాత్రమే సాయిబాబా ఆశించినటువంటి జాతీయ సమైక్యత సాయి భక్తుల ద్వారా నిర్వర్తించబడుతుంది. ఈ వీడియో నచ్చితే సాయి భక్తులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.